వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే దూకుడు అవసరమని భాజపా జాతీయ నాయకత్వం భావించింది. ఆ దూకుడు బండి సంజయ్లో చూసింది. అందుకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని ఎంపీ బండి సంజయ్కి అప్పగించిందని అంటున్నారు. ఆయన కూడా ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ మొదటి రోజు నుంచే దూకుడు మొదలుపెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక హైదరాబాద్లో జరిగిన ఘన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. భాజపాకి అధికార యావ ఎప్పుడూ ఉండదన్నారు. జాతీయవాదం, దేశభక్తి, హిందుత్వం ఈ మూల సిద్ధాంతాలకు తెలంగాణలో సంకట స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని రక్షించడం కోసమే భాజపా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మజ్లిస్ లాంటి దేశద్రోహుల తెరాసాతో కలిసి సాగుతున్నారని విమర్శించారు. బహింసా ఘటన గురించి మాట్లాడుతూ మళ్ళీ అక్కడికి వెళ్తా, ధర్మ రక్షకులుగా నిలిచిన సోదరుల్ని కాపాడుకుంటా, అక్రమ కేసులతో జైల్లో పెట్టిన తమ్ముళ్లను కలవడానికి వస్తా అన్నారు సంజయ్. నికార్సైన హిందువు తానేనని, యజ్ఞ యాగాలు చేసేది తానేనని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు సంజయ్. స్వార్థం కోసం కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం చేసిన పూజల్ని హిందూ సమాజం గుర్తించదన్నారు. హిందూ సమాజం కోసం, దేవుళ్ళ కోసం నిలబడ్డ వారినే నిజమైన హిందువులుగా సమాజం గుర్తిస్తుందన్నారు. అభివృద్ధి అని కేసీఆర్ మాట్లాడుతుంటారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రమే నిధులొస్తోందని, హరితహారానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికీ కేంద్రం ఇచ్చిన పైసలే అన్నారు. కేంద్రం నుంచి ఇంకా ఏం కావాలన్నా నేను తీసుకొస్తా, నాతో ఢిల్లీకి వస్తావా, కేంద్రాన్ని అడిగి అన్ని తీసుకొద్దామా అంటూ కేసీఆర్కి సవాల్ చేశారు బండి సంజయ్. ఖబర్దార్ కేసీఆర్, రేపటి నుంచి యుద్ధం ప్రారంభం, ఇవాటి నుంచే నీకు కౌంట్ డౌన్ అంటూ హెచ్చరించారు. నేరుగా కేసీఆర్ మీదే మాటల దాడి ప్రారంభించారు సంజయ్. ఇక తన లక్ష్యం అదే అన్నట్టుగా ప్రారంభోన్యాసం ఇచ్చారు. తెలంగాణలో కూడా భాజపా మార్కు హిందుత్వం అంశాన్ని దేశభక్తిని నేపథ్యంగా చేసుకునే సంజయ్ కార్యాచరణ ఉంటుందని అర్థమవుతుంది. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ల హయాంలో భాజపాకి ఉన్న ఇమేజ్ కంటే ఇప్పుడు సంజయ్ నాయకత్వం ఉండబోయే ఇమేజ్ మరో విధంగా ఉండేట్టుగా కనిపిస్తోంది. మరి ముందు సంజయ్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూద్దాం.